మీ డాక్టర్ మాధురి కొత్త ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ చేంటు మెట్రో స్టేషన్. ఈరోజు మనం అందరూ ఎల్ఎన్ఎస్ యూజ్ చేయొచ్చా, ఎల్ఎన్ఎస్ యూజ్ చేసే ముందులో ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ చెకప్స్ కానీ చేయించుకోవాలి, తర్వాత ఒకసారి అటాచ్మెంట్స్ అనేది ఏంటి, అవి ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేది తెలుసుకుందాం. సో వంకర పళ్ళు కానీ పళ్ళ మధ్యల సందులు కానీ ఉన్న వాళ్ళకి జనరల్గా ఎల్ఎన్ఎస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. అలా అని ప్రతి వంకరగా ఉన్న పంటి వాళ్ళకి అది అనేది సెట్ అవ్వదు అనమాట. ఎందుకు అంటే ఆ బోన్ లెవెల్ కానీ ఉన్న షేప్ లెవెల్ కానీ అవి డెసిడియస్ ఇంకా రిమినెంట్గా ఉన్నాయా, లేకపోతే యాంగ్యులేషన్ ఎలా ఉంది, అది ఈజీ కరెక్షబుల్లా అనేది మేము మైల్డ్, మోడరేట్, సివియర్ అని మనం గ్రేడ్ చేసి డిసైడ్ అవుతాం అనమాట. మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో ఎల్ఎన్ఎస్ అనేది మనము వాడుకోవచ్చు. సివియర్ కేసెస్లో డెఫినెట్గా బ్రేసెస్లోకే వెళ్ళాలి. మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో కూడా ఏజ్ లిమిట్ అండ్ సిస్టమిక్ కండిషన్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు 50 to 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఎల్ఎన్ఎస్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళ సిస్టమిక్ కండిషన్, వాళ్ళ బోన్ డెన్సిటీ, వాళ్ళ బోన్ ఎట్లా ఉందని డిసైడ్ అయిన తర్వాతే ఎల్ఎన్ఎస్ అనేది చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఇంట్రావరల్ స్కాన్ అనేది తీసి మీకు ఇప్పుడు ఎలా ఉంది, అంటే ప్రీ ఆప్ ఎలా ఉంది, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీద ఎలా వస్తుంది అనేది 3D రూపంలో మీకు చూపించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సెట్స్, అంటే మీరు ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని వీక్స్ అనేది యూస్ చేయాలనేది కూడా అప్పుడే ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది వస్తుంది అన్నమాట. 15 days to 1 month మీ ఎలైనస్ అనేది డెంటిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఎలైనస్ వచ్చిన తర్వాత వీటికి అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అటాచ్మెంట్స్ అంటే ఏంటి అంటే మీ టూత్లో, జనరల్గా ఇది మీ టూత్ అనుకోండి, మీ టూత్లో ఎక్కడ అటాచ్ అనేది చేస్తే టూత్ మూమెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది అనేది ఒక డిసైడ్ అయ్యి ఆ అటాచ్మెంట్స్ అనేది చేస్తారు. ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్లో ఏ టైంలో అయినా అటాచ్మెంట్స్ అనేది ఓడిపోతే డెఫినెట్గా మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అది రీఅటాచ్మెంట్ చేయించుకోవాలి. ఎందుకు రీఅటాచ్మెంట్ చేయించుకోవాలి, జస్ట్ ఎలైనస్ అంటే జస్ట్ ఇట్లా చూపిస్తారు కదా, అంటే ఈ చూపించేదానికి ఈ యాక్టివ్గా మూవ్ అవ్వాలి అంటే రీఅటాచ్మెంట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు రీఅటాచ్మెంట్ ఎలా వాడుకోవాలి, ఎన్న ఉంచుకోవాలి, ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు మళ్ళీ డిఫరెన్సెస్ వస్తే మళ్ళీ వీటితోనే రీకరెక్షన్ ఎలా చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.